ఇండియా క్రికెటర్ శుభ్మన్ గిల్కి టీవీ యాక్ట్రెస్ రిధిమా పండిట్కి పెళ్లి జరగబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంతేకాదు గిల్ రిధిమా వీళ్ళిద్దరి పెళ్లి ఈ సంవత్సరంలోనే డిసెంబర్లో జరగబోతుందని కూడా చెప్తున్నారు. దీంతో ఇంటర్నెట్లో వీళ్ళిద్దరి పెళ్లి కోసం అలానే ఎవరు ఈ రిధిమా పండిట్ అంటూ ఫుల్గా డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ వైరల్ న్యూస్తో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిన ఈ రిధిమా పండిట్ ఎవరంటే, ఈమె ముంబైకి చెందిన ఒక మోడల్, అలానే హిందీ టెలివిజన్లో యాక్ట్ చేస్తుంది. స్టార్టింగ్ మోడల్గా ఈమె కెరీర్ స్టార్ట్ చేసి సన్సిల్క్ డౌల్ లాంటి యాడ్స్లో నటించింది. తర్వాత 2016లో లైఫ్ ఓకేలో వచ్చిన బహు హమారి రజనీకాంత్ టెలివిజన్ సిరీస్ ద్వారా హిందీ టెలివిజన్ ఇండస్ట్రీలో డెబ్యూ చేసింది. ఇందులో రిధిమా రోబోగా నటించి చాలా పాపులారిటీని సొంతం చేసుకుంది. అలా నెక్స్ట్ ఇంకా కొన్ని సీరియల్స్లో రిధిమా నటించింది. దీని తర్వాత బిగ్ బాస్ ఓటీటీ లాంటి కొన్ని టీవీ షోల్లో కూడా కనిపించింది. అంతేకాదు హమ్ వెబ్ సిరీస్లో కూడా యాక్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఆ మధ్య రిధిమా ఇంటర్వ్యూ ఒకటి వైరల్ అయింది. ఒక నేషనల్ ఛానల్లో రిధిమా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో టీవీ ప్రోగ్రామ్స్లో ఎంత దారుణంగా ఉంటారో క్లియర్గా చెప్పింది. రిధిమా ఒక షోలో వర్క్ చేస్తున్నప్పుడు తన తల్లి హెల్త్ బాగాలేకపోవడంతో ఐసీయూలో ఉంటే ఆమెను చూడడానికి పర్మిషన్ అడిగితే అస్సలు ఇవ్వలేదని అప్పుడు చాలా బాధపడ్డానని చెప్పింది. ఇది అప్పట్లో వైరల్ అయింది. అయితే గిల్తో రిధిమా పెళ్లి న్యూస్ కంటే ముందు సచిన్ కూతురు సారా టెండూల్కర్ గిల్ లవ్లో ఉన్నారని చాలా వార్తలు వచ్చాయి. గిల్ ఆడుతున్న ప్రతి మ్యాచ్కి సారా టెండూల్కర్ వెళ్తుందని, అలానే వీళ్ళిద్దరు కలిసి రెస్టారెంట్స్కి కూడా వెళ్తున్నారని అప్పట్లో ఈ న్యూస్ ట్రెండ్ అయింది. అంతేకాకుండా సారా తన బ్రదర్ అర్జున్తో దిగిన ఒక ఫోటోలో అర్జున్ ఫేస్ని తీసేసి గిల్ ఫేస్తో ఎడిట్ చేసి వైరల్ చేశారు. అప్పుడు కూడా గిల్ సారా గురించి విపరీతంగా డిస్కషన్ జరిగాయి. కానీ తర్వాత అది ఎడిట్ చేసిన ఫోటో అని అందరికీ తెలిసింది. కానీ గిల్ సారా ఇద్దరు కూడా ఇప్పుడు వీళ్ళ రిలేషన్ నిజమో జస్ట్ రూమరో చెప్పలేదు. ఇక ఇప్పుడు గిల్ రిధిమా పండిట్ పెళ్లి ఏకంగా డిసెంబర్లో జరగబోతుందని న్యూస్ వైరల్ అవడంతో మరి సారా టెండూల్కర్ ఏమైపోవాలని కమెంట్ చేస్తున్నారు. అంతేకాకుండా గిల్ సారా విడిపోయారని క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే గిల్ కంటే రిధిమా పండిట్ 10 సంవత్సరాల పెద్దది. అయితే గిల్తో పెళ్లి డిసెంబర్లో జరగబోతుందనే వార్తలపై రిధిమా ఫుల్గా క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయం గురించి ఇన్స్టాగ్రామ్లో తన రెస్పాన్స్ ఇచ్చింది. ఈ రోజు మార్నింగ్ నుంచి జర్నలిస్టులు చాలా మంది విపరీతంగా కాల్స్ చేస్తున్నారు. ఇలా ఎప్పుడు జరగలేదు. నా పెళ్లి గురించి విపరీతంగా డిస్కషన్స్ జరగడం నాకు తెలిసింది. ప్రస్తుతానికి అలాంటిది ఏం లేదు. ఒకవేళ నా మ్యారేజ్ గురించి ఏమైనా జరిగితే స్వయంగా నేనే అనౌన్స్ చేస్తా అని చెప్పింది. అలానే ఒక ఇంటర్వ్యూలో కూడా ఈ విషయం గురించి రిధిమా మాట్లాడింది. కొంతమంది కావాలని గిల్తో నాకు పెళ్లి అనే స్టోరీని క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. పర్సనల్గా గిల్తో నాకు ఎలాంటి పరిచయం లేదు. కంగ్రాచులేషన్స్ మెసేజ్లు విపరీతంగా నాకు వచ్చేసరికి ఇంకా లాభం లేదని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టానని రిధిమా చెప్పారు. ఇక గిల్ విషయానికి వస్తే T20 వరల్డ్ కప్ కోసం ప్రజెంట్ టీమిండియాతో కలిసి అమెరికాలో ఉన్నాడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ గిల్ కనిపిస్తున్నాడు. T20 వరల్డ్ కప్ మెయిన్ టీమ్కి గిల్ సెలెక్ట్ అవ్వకపోయినా కానీ రిజర్వ్ ప్లేయర్గా సెలెక్ట్ అయ్యాడు.